ఒక్కసారి అంబేద్కర్ పాట పాడు. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. తెలంగాణ ఉద్యమం తర్వాత నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట ఇది. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి గద్దరన్న రాసిన పొద్దు తిరుగుడు పోవు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. తెలంగాణలో కూడా గర్జనలాగా వాడాలి, గర్జనలాగా క్యాసెట్లలో వాడాలి, గర్జనలాగా టాప్ హై పిచ్ లో వాడాలి. అలాంటి కోరిక నీకు చిన్నప్పుడు కలిగిందా? మస్తు కలిగింది. నేను మొట్టమొదటిసారి తీసుకున్న చిన్న ఫోన్ లో నా వెనుక గర్జనన్న ఫోటో ఉండేది. అరే కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి, దయ్యం పట్టిందిరో నా పిల్లం కోరలకి. నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా ఆ టైంలో కలర్ టీవీ ఎఫెక్ట్ బాగుండేది ఊర్లలో. అవును. కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి, దయ్యం పట్టిందిరో నా పిల్లం కోరలకు. ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏదరువై మోగుతావో జనగుండేల సప్పుడువై. అంటే సాయి చందన్న చనిపోయిన రోజే ఆజాద్ చంద్రశేఖర్ అని ఆయన బతుకున్నప్పుడు చేయించుకున్నటువంటి పాట అది. అంటే ఇంత సడన్ గా పాట ఎట్లా చేశారని చాలా మంది, అంటే కొంతమంది తెలిసి తెలవక చాలా మందిని అడిగిరు. కానీ ఆయన బతుకున్నప్పుడే ఆయనకు పొలిటికల్ గా ఆయనకు వెల్యుయేషన్ కోసం రాయించుకున్నటువంటి పాట అది. కానీ అది అనుకోకుండా అది రిలీజ్ అవ్వకముందుకే. నేను అంటే నేను కోల్పోయిన విధానం అది. ఆయన నాకు వాస్తవానికి సాయి చందన్న అనే తోడు నాకు పరిచయం కాకపోయి ఉంటే, ఫ్యాక్ట్ కెమెరా సాక్షి చెప్తూ నేను హైదరాబాద్ దాకా రాకపోతుండవచ్చు. దళిత పులులమ్మ అరే కారం చెడుకో, అరే కారం చెడుకో సాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. ఇందాక నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో ఎందుకు ఆపిందంటే, నన్ను కొంతమంది క్వశ్చన్ చేశారు సందీప్ తోనే ఎందుకు వాడించు, వాళ్ళకు కులం పిచ్చి నైస్, దానివల్లనే సందీప్ని కావాలనే సందీప్ తోని పాట పాడిస్తూ పాటలు పాడిస్తాడు, ఇంకెవరితో పాడియాడు ప్రసాద్. నేను ఏమంటున్నా అంటే విమర్శ చేసే వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దయాకర్ అన్న అధికార పార్టీలో ఉన్నాడు. అవును. నీకు వ్యక్తిగతంగా దయాకర్ అన్న దగ్గర రేపు మాకు దయాకరణకు ఏదైనా పదవి రావచ్చు, నేను పిలుస్తాడు పార్టీకి పనిచేసి సందీప్ అంటే చేయవా? లేదు, అట్లాంటి ఆలోచన వ్యక్తిగతంగా మాత్రమే దగ్గర కానీ వ్యవస్థ పరంగా పార్టీ పరంగా ఫుల్ కమిట్మెంట్ ఉంది. ఫుల్ కమిట్మెంట్ ఎందుకంటే మాకు అంటే ఇప్పుడు దయాకరణ అంత కొట్లాడిన ఆయనకు పదవి ఇవ్వాలంటేనే కింద మీద ఆలోచిస్తారు. వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిని గంటసేపట్లో పేపర్ మారింది. అలాంటి కూడా ఆయన కమిట్మెంట్ ఇచ్చి ఇప్పిస్తుందా అంటే నేను ఎట్లా నమ్ముతాను? నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల.